కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆడియోలోని వ్యాఖ్యలు మీడియా ఛానల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే చేసిన కొన్ని వ్యాఖ్యలు టీడీపీ ఇతర ప్రతిపక్ష నాయకులు తప్పుబడుతున్నారు. మున్సిపాలిటీకి చెందిన ఓ ఉద్యోగిచే టెలికాన్ఫరెన్స్ పెట్టించడం, అభ్యంతర ఓట్లు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అయితే ఎలాగైనా చేర్చాలని సూచించారు. బీఎల్ఓలను పిలిపించి మాట్లాడాలని, వాలంటీర్లు సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఓటర్ల చేర్పులో అధికార దుర్వినియోగం జరుగుతుందని మండిపడుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఈ టెలికాన్ఫరెన్స్ 600 పైగా ఆహ్వానించగా 281 మంది లైన్లోకి వచ్చారు. వీరిలో ఈ ఆడియో లీక్ చేసిన కట్టప్ప ఎవరు అనేది వైఎస్ఆర్సీపీలో పెద్ద చర్చగా మారింది. మొత్తం వచ్చేసరికి 670 మంది వచ్చి 288 మంది ఉన్నారు. వాళ్ళతో పనిలేదు, మిగిలిన వాళ్ళ ఆ లిస్ట్ తో పనిలేదు. The person you are speaking with has put your call on hold. మీరు ఉన్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. సార్, అందరు లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి సార్. హలో, మీరు మాట్లాడుతున్నారు సార్? హలో, మీరు మాట్లాడచ్చు సార్? అందరు లైన్ లో ఉన్నారు సార్, లేడర్స్ అందరు, మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా మీకు అందరి దగ్గర ఈ కాన్ఫరెన్స్ కాల్ చేయడానికి కారణం, ముఖ్యంగా ప్రతి ఒక్క వార్డులో కూడా ఇప్పుడు బీఎల్ఓ వచ్చి ఓటర్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనకు సంబంధించి మన నాయకులు ముఖ్యంగా ఆల్రెడీ శివన్నకి, నారాయణ గారికి, అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులకి అందరి దగ్గర చెప్పడం జరిగింది వీటిని ఫాలో చేయమని. ప్రతి ఒక్క వార్డులో కూడా మన ఇన్ఛార్జీలు, మన ముఖ్య నాయకులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి మన బీఐఎస్ని కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి మనం కూడా దాంతో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను కోరడమైంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఇష్యూ వచ్చేస్తున్నాయి. మన వాళ్ళు కొద్దిగా ఎంతపడినట్టు తెలుస్తా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ యాప్ చూపించినట్టున్నారు. మనం కొద్దిగా ఇంట్రెస్ట్ గా బీఐఓ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ ఏ ఓటర్స్ అనఫిషియల్ గా డబుల్ ఎంట్రీస్ కావచ్చు, లేదా ఇంకెక్కడో ఉంటారో వాళ్ళు ఎవరైనా తీసేయాలన్నా, యాడ్ చేయాలన్నా, కొత్త ఓటర్స్ ఐడెంటిఫై చేసి మనం యాడ్ చేయించడానికి దీన్నంత దగ్గర మనం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ గా దిగి మనం కోఆర్డినేషన్ చేసుకొని ఆ బీఎల్ఓస్ తోటి మనం పీపీతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటి కూడా పోయి అడ్డ వేయమని అంటే తీసేయటమా, యాడ్ చేయటమా, అవన్నీ కూడా చేసుకోవాలని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే డెత్ కావచ్చు, అన్ని కూడా టీటీ చేసేస్తే మనకి యాక్చువల్గా మన మనకి సంబంధించి, మన పార్టీకి సంబంధించి, మన పార్టీకి ఫేవర్ ఉన్న ఓట్లు కూడా యాడింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. అది ఒకటి చేయించాలి. అట్లాగే కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక ఉండకపోతే వాళ్ళు ఆ ఓటు మందా కాకుండా వేరే వాళ్ళదా అనేది ఐడెంటిఫై చేసి, ఒక మంది అయితే ముంచేసి మంది కాకపోతే దాన్ని బేట్ చేసే దానికి కూడా మీరు కృషి చేయాలని తెలియజేస్తాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి వాళ్ళు ఆ ఓటు మందా కాకుండా వేరే వాళ్ళదా అనేది ఐడెంటిఫై చేసి, ఒక మంది అయితే ముంచేసి మంది కాకపోతే దాన్ని బేట్ చేసే దానికి కూడా మీరు కృషి చేయాలని. మనం ఓటింగ్ చేయాలన్నా, మంచి మెజార్టీ తెచ్చుకోవాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్. 6000 ఓట్లు తీసేయాలని వీక్షిస్తున్నారంట. 6000 ఓట్లకు సంబంధించి ఆ లిస్టు కూడా మీకు వాటి వైపు నేను పంపించేస్తాను. వాటిని వెరిఫై చేసి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా, ఒక ఉంటే వాటిని ఎంత మనం కాపాడుకోవాలి. దాన్ని కూడా ఇమీడియట్ గా బీఎల్ఏతో, బీఎల్ఓ తోటి మాట్లాడి మీరు నాయకు ముఖ్యంగా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి, బీఎల్ఏ ప్లస్ మీరు ప్లస్ మన వాలంటీర్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాసెస్ ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని నా మనవి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం మనకి. ఇది మనకి దీనివల్ల మనకి మంచి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అందులో టౌన్ కాబట్టి టౌన్లో మనం ఇంకా గడప తొందరగా ఒక 11 తారీఖు నుంచి మనం చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కింటికి నేను వస్తాను, ప్రతి ఒక్కరు కూడా
మనం మన ఆ అవార్డు అంటే మన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు మనం పిలుచుకోగా మన బూత్ కమిటీ సభ్యులు కానీ పాత బూత్ కమిటీ సభ్యులు కానీ పాత నాయకులు కానీ అంటే ప్రెసిడెంట్ గుహ సాగు వాలంటీర్స్ మీరు మన నాయకులు మన కోసం జెండా పెట్టిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆ రోజు పిలుచుకొని ఈ గడప గడప కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. అదేవిధంగా నాయకులు సపోజ్ ఒక వార్డులో మీ వార్డులో మీ ఇన్ఛార్జ్ చెప్పేది మీ వార్డు చదువుతుంది మీ వార్డు చదువుతుంటే మీరు స్వయంగా మన మిగతా నగపై వార్డులో ఉన్న ముఖ్య నాయకులు కూడా మీరే తీసుకుంటే వాళ్ళు గౌరవం ఇచ్చినటువంటి ఆ సచివాలయం మొత్తం గడప గడప అయిపోయిందంటే నెక్స్ట్ డే అది ఇచ్చేస్తే విదిన్ టూ డేస్ లో మీకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చేస్తాయి. మనం ఎవరైనా చెప్పుకోవచ్చు మన నాయకులు కావచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ మీరు ఇన్ఛార్జి ఐడెంటిఫై మీరు చేస్తున్న మీ మన నాయకు ముఖ్య నాయకుగా ఇచ్చి చేసుకొని వీటిని ఇమీడియట్ గా కంప్లీట్ చేస్తే వితిన్ 1 week మళ్ళీ పేమెంట్ కొడుతుంది. అవన్నీ ఆర్టీ అండి చేయాలన్నమాట. కాబట్టి అవసరం కాబట్టి జపాన్ ఫాస్ట్ గా మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని నేను తెలుసు. విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం అప్రమత్తంగా ఉన్నామంటే తెలుగుదేశం వాళ్ళు చాలా ఫాస్ట్ అయిపోతారు. అనవసరంగా మనం మన ఓట్లు కోల్పోవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు తీసేస్తే దానికి ఇచ్చిన ఓటర్ విషయం కూడా మీకు పెడతాను. దాన్ని మీరు ఐడెంటిఫై చేసి మన ఏమైనా పోతానే లేదా మన కాకుండా వేరే మనకి సంబంధం లేదనుకుంటే నో ప్రాబ్లం. సంబంధం ఉందంటే వాడిని అటాక్ ఉంచేదానికి మనం ఏదైనా ట్రై చేయాలి. అలాగే ఓటర్స్ జాయిన్ చేసేది మన అనిపిస్తే మనం ఓటర్స్ జాయిన్ చేయండి. మన కావు అంటే మనం చేయించుకోకండి. అలాగే ఓటర్స్ జాయిన్ చేసేది మన అనిపిస్తే మనం ఓటర్స్ జాయిన్ చేయండి. మన కావు అంటే మనం చేయించుకోకండి. అవి మనం నష్టపడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు ఇప్పటి నుంచి ఈరోజు నుంచి యాక్టివ్ అయ్యి తప్పకుండా ఈ 1 week 10 days మొత్తం కంప్లీట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మనం ఎక్కడ కూడా వెనకడలేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు చాలా చాలా బాగుంది. అందులో మన వాలంటీర్స్ కావచ్చు మన నాయకులు కావచ్చు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఈ స్వచ్ఛా పథకం పెట్టడంలో కూడా మన నాయకులు అదేవిధంగా ఇన్ఛార్జీలు మొత్తం కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అందుకే ఈరోజు మనకి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మనం ప్రజలకు మంచి చేస్తున్నారు. ఒక మంచి స్టాక్ కావాలి టౌన్ లో కూడా ఉండి అది అట్లాగే కాపాడుకునేదానికి దీన్ని కూడా మనం చేస్తే ఇంకా బెటర్ పొజిషన్ వస్తాం. గతంలో 2,000-3,000 votes మనకి మెజార్టీ వచ్చింది. 2014 దాదాపు 11,000 మెజార్టీ మన మీద నమ్మకం తోటి ఇచ్చారంటే దానికి ముఖ్య కారణం మన నాయకులు మన నాయకులు. ఈరోజు అధికారం వచ్చినాక మళ్ళీ మనకి సపోర్టివ్గా వాలంటీర్స్ ఉన్నారు. ఈరోజు ఇచ్చిన వాలంటీర్స్ అంటే మీ వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా కలిసి ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో నాట్ లెస్ దాన్ 15,000 మినిమం నాట్ లెస్ దాన్ 15,000 మనం మెజార్టీ ఏదైనా కావాలా అనేది మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్క వార్డులో కూడా కంపల్సరీగా మనం మెజార్టీ తేవాలా. మీ ఎలక్షన్స్ ఎంత చేస్తారో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అదేవిధంగా ఈ ఎలక్షన్స్ కూడా మనం చేసి మంచి మెజార్టీ పెట్టి మీరందరూ కానీ కష్టపడి మనం జగనానికి కానుగా కావాలనిస్తే తప్పకుండా మనకి జగనన్న ఆశీర్వాదం ఉంది. తప్పకుండా మనకి దేవదేవగా ఏదైనా మంచి పదవి వచ్చిందంటే మనకు కావాలి నేర్చుకోవద్దని అభివృద్ధి పదవి తప్పకుండా తీసుకోబోయడానికి మన అందరికీ అవకాశం ఉంటుందని కూడా తెలియజేసి తప్పకుండా మీరంతా కూడా ఇవన్నీ కూడా చేయాలని నేను మనసారి కోరుకున్నాను. అదేవిధంగా శివనికి నారాయణ గారికి అదేవిధంగా ఇంకా ముఖ్య నాయకులు కూడా చెప్పేది కొద్దిగా మీరంతా కూడా ఇంకొద్దిగా యాక్టివ్ అయ్యి ప్రతి ఒక్క వార్డులో కూడా మీరు పోయి తిరుగుతూ అందరిని కలిసి ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కూడా నేను కోరుతున్నాను. 11 తారీఖు నుంచి మన 25వ వార్డు నుంచి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 25వ వార్డుని 11 తారీఖు ఉదయం 8 గంటలకి స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. శ్రద్ధాంజలి. ప్రేమ ఆప్యాయతలను పంచి కుటుంబాభివృద్ధికి అహర్నిశలు శ్రమించి ఎల్లప్పుడూ మా శ్రేయస్సును కోరుకున్న మా అత్తగారు మన్నవ విజయ కుమారి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ అల్లుడు కూతురు మంచాల ప్రసాద నాయుడు, మంచాల మల్లికా.